అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు గ్రీన్ వెల్ హవ్ యూ ఆల్ డూయింగ్ అందరూ హ్యాపీగా సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను అండి అండ్ ఈరోజు వీడియోలో నేను డీకంపోజర్ ఎలా తయారు చేయాలి అసలు వేస్ట్ డీకంపోజర్ అంటే ఏంటి మంచి క్వాలిటీ ఒరిజినల్ డీకంపోజర్ ఎలా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను అండి అండ్ డీకంపోజర్ ఎందుకు యూస్ చేయొచ్చు అంటే ఆవు పేడ ఏ ఎరువులు లేని వాళ్ళు ఒక డీకంపోజర్తో కూడా మొక్కలు పెంచేయచ్చండి అది ప్రాసెస్ ఈరోజు నేను చెప్తాను మీకు ఒరిజినల్ డీకంపోజర్ ఇలా ఉంటుందండి ఓడబ్ల్యూడిసి వేస్ట్ డీకంపోజర్ ఫర్ ఫార్మర్స్ యూజ్ అని ఉంటుంది ఈ బాటిల్ యొక్క కాస్ట్ కేవలం ట్వంటీ రూపీస్ మాత్రమే ఇలా ఉంటే ఇది ఒరిజినల్ డికంపోజర్ అండి ఇలా ఉండాలన్నమాట ఇది కల్చర్ అంటాము మైక్రోబ్స్ కల్చర్ అనమాట ఇది ఇది ఒక బాటిల్ ట్వంటీ రూపీస్ పెట్టి ఒక్కసారి మనం కొనుక్కుంటే ఇయర్స్ మనము యూజ్ చేయొచ్చు అనమాట ఎలా యూజ్ చేయాలనేది చూపిస్తున్నా మీరు టూ హండ్రెడ్ లీటర్స్ తీసుకుంటే ఈ బాటిల్ మొత్తం పట్టేస్తుందండి ఇక్కడ నేను ఫిఫ్టీ లీటర్స్ మాత్రమే ఉన్నాయి ఇవి టబ్లు ఈ ఫిఫ్టీ లీటర్స్ టబ్లో నేను వన్ బై ఫోర్త్ ఆఫ్ ది బాటిల్ మాత్రమే యూజ్ చేస్తాను మిగిలింది నేను స్టోర్ చేసుకుంటాను ఫ్రిజ్లో కూడా అక్కర్లేదండి మీరు బయట కూడా స్టోర్ చేసుకోవచ్చు సో ఇట్లా మనము ఫిఫ్టీ లీటర్స్ వాటర్ తీసుకున్నాను ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ హండ్రెడ్ లీటర్స్ తీసుకున్నాను టూ టబ్స్లోకి సో ఈ వేస్ట్ డీకంపోజర్ని నేను స్లోగా యాడ్ చేస్తున్నాను అనమాట ఈ వేస్ట్ డీకంపోజర్ అనేది కల్చర్డ్ బ్యాక్టీరియా అండి ఇది బ్యాక్టీరియాని క్రోస్ ఆఫ్ బ్యాక్టీరియాని పుట్టిస్తుంది అన్నమాట వాటర్ మనం తీసుకోవాల్సింది ఫ్రెష్ వాటర్ తీసుకోవాలండి డ్రైన్ వాటర్ ప్యూర్ వా ఇంప్యూర్ వాటర్ తీసుకోవద్దు బావి నీరు తీసుకోవచ్చు లేకపోతే మన ట్యాప్ వాటర్ బెస్ట్ అనమాట సో ఇట్లా మనము టూ హండ్రెడ్ లీటర్స్కి అయితే ఆ బాటిల్ పడుతుంది ఫిఫ్టీ లీటర్స్ తీసుకున్నాం కాబట్టి నేను వన్ ఫోర్త్ ఆఫ్ ది బాటిల్ని మాత్రమే యూజ్ చేశాను అన్నమాట ఇప్పుడు మనకి ఆవు ఎరువు అంటే ద్రవజీవామృతం ఘనజీవామృతం కిచెన్ వేస్ట్ ఏవి అందుబాటులో లేవు అనుకోండి ఈ ఒక్క వేస్ట్ డీకంపోజర్ ఉంటే చాలు మన ఇంట్లో కిచెన్ గార్డెన్ కానీ టెరెస్ గార్డెనింగ్ చేసుకునే వాళ్ళు కానీ బాల్కనీలో మొక్కలు ఉన్నవాళ్ళు కానీ న్యాచురల్గా అంటే ఆర్టిఫిషియల్ కెమికల్స్ యూస్ చేయకుండా మనం మొక్కలు పెంచాలనుకుంటే ఈ వేస్ట్ డీకంపోజర్ ఒకటి ఉంటే చాలండి మనము వెజిటబుల్స్ గ్రో చేసుకోవచ్చు బాల్కనీ గార్డెన్కి యూజ్ అవుతుంది అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్కి అన్నిటికి కూడా యూజ్ అవుతుందనమాట ఇట్లా మనము డీకంపోజర్ వేసిన తర్వాత ఒకసారి వుడెన్ స్టిక్ తోటి స్టిర్ చేయాలండి తర్వాత మనం బెల్లం కూడా కలపాలి బెల్లం కలిపిన తర్వాత కూడా మనం ఇట్లా తిప్పాలన్నమాట ఇది ప్రిపేర్ అవడానికి సెవెన్ డేస్ పడుతుందండి కంప్లీట్గా కాకపోతే ప్రిపేర్ అయ్యింది అని మనకి త్రీ డేస్లో తెలిసిపోతుంది త్రీ డేస్ తర్వాత పైన ఒక వైట్ కలరు లేయర్ ఫామ్ అవుతుందనమాట అదే బ్యాక్టీరియా ఎవ్రీ డే మార్నింగ్ ఈవినింగ్ ఇలా మనం స్టిర్ చేస్తూ ఉండాలండి క్లాక్ వైజ్లో ఇలా స్టిర్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే బ్యాక్టీరియా యొక్క గ్రోత్ పెరుగుతుందనమాట సో బ్యాక్టీరియా ఎక్కువ పెరగడం వల్ల ఈ వాటర్ని మనం మొక్కలకి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే సాయిల్లో ఉన్న నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్ ఇలాంటివన్నీ కూడా ఈ బ్యాక్టీరియా మొక్కలకి రూట్స్కి అందించేలాగా హెల్ప్ చేస్తుందన్నమాట అందుకని మనము ఇది వాటర్లో ఇలా కలుపుతూ దాని యొక్క గ్రోత్ని పెంచుతాం నెక్స్ట్ మనం బెల్లం కలిపేద్దామండి ఇక్కడ నేను ఫిఫ్టీ లీటర్సే తీసుకున్నాను కాబట్టి పావు కేజీ కన్నా కొంచెం తక్కువ బెల్లం యాడ్ చేస్తున్నాను అనమాట అండ్ ఇది కూడా ఆర్గానిక్ బెల్లమేనండి అంటే కెమికల్స్ వేయకుండా వండిన బెల్లం అనమాట సో మనం న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం కాబట్టి అన్ని న్యాచురల్ ప్రోడక్ట్సే యూస్ చేస్తున్నాను సో ఇప్పుడు నేను ఎందుకు వేస్ట్ డీకంపోజర్ లిక్విడ్ తయారు చేసుకుంటున్నా అంటే మన నెక్స్ట్ క్రాప్లో మనము ఈ పల్సెస్ వేస్తామండి మినుములు పెసలు అన్నమాట సో ఇప్పుడు మనము ఇది తీసేసాం కదా ప్యాడీ తీసేసాం కదా వరి కేత్రి మహారాజ్ హార్వెస్ట్ చేసేసాం కదా సో ఒక్కసారి మనము ఒక ట్రాక్టర్తో దున్నించేసి ఈ వేస్ట్ డీకంపోజర్ చల్లేసాం అనుకోండి మొక్క రెడీ అవుతుందనమాట ల్యాండ్ మొక్క వస్తే దానికి నైట్రోజన్ అవన్నీ ఇవ్వడానికి రెడీ అవుతుంది సో అలా రెడీ చేయడానికి నేను ఇప్పుడు మళ్ళీ ఈ లిక్విడ్ తయారు చేస్తున్నాను అనమాట మన సెకండ్ క్రాప్లో ఈ పల్సెస్కి వేస్ట్ డీకంపోజర్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే అంతకుముందు ప్యాడీ ప్లాంట్స్ ఉన్నవి కూడా చక్కగా డీకంపోజ్ అయ్యి మళ్ళీ అవి కూడా ఎరువులా తయారవుతాయి అన్నమాట ఇలా మనము తయారు చేసుకున్నాక ఒక లిడ్ వేసేసుకోవాలండి రెయిన్ వాటర్ దీంట్లో పడకుండా చూసుకోవాలి అట్ ది సేమ్ టైం ఎండ కూడా పడకూడదు అనమాట అండ్ ఫార్మింగ్ అప్డేట్స్ కూడా ఒకసారి ఇచ్చేస్తాను మీకు మొన్న నేను ఎల్లో టొమాటో ప్లాంట్స్ పెట్టానండి ఎల్లో టొమాటో సీడ్స్ నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను సో దాన్ని నారు పోసాను అనమాట ఆ నారు పోసినవి కొంచెం పెద్దవైనాయి సో ఇలా నేను చిన్న చిన్న పిట్స్ చేసుకుని దీంట్లో పెట్టేసుకున్నాను ఒక్కొక్క పిట్లో వచ్చి టూ త్రీ ప్లాంట్స్ చొప్పున పెట్టామండి అండ్ ఇంకొక పిట్ రెడీ చేసాము ఇంకా కొన్ని ప్లాంట్స్ ఉన్నాయన్నమాట అంటే నారు పోస్తే మనకి చాలా మొక్కలు వస్తాయి కదండి ఇంకా చాలా మొక్కల కోసం ఈ పిట్ రెడీ చేసామండి ఈ పిట్లో మేము ఏం చేసామంటే పశువుల ఎరువు అండ్ కోకోపీట్ కొంచెం అండ్ డ్రై లీఫ్ కంపోస్ట్ అనమాట అండ్ అక్కడ నారు ఉంది కదా ఆ నారు మొత్తం ఇక్కడ సరిపోయినంత ప్లేస్లో పెట్టేస్తాము అండ్ ఈరోజు నేను చుక్క కూర పప్పు చేద్దాం అనుకుంటున్నానండి ఎలాగో ఇక్కడ ఫామ్లోకి వచ్చాను కదా అని కొంచెం పిక్ చేసుకుంటున్నాను చుక్కకూర చాలా బాగుంటుందండి పుల్లగా ఉంటుందన్నమాట నాకు అన్ని ఆకుకూరల్లోకి చుక్కకూర అంటేనే చాలా ఇష్టం అండి ఎందుకంటే ఇది పుల్లగా ఉంటుంది పాలకూర కూడా వెయ్యొచ్చు కానీ అది ఎక్కువ పురుగు పట్టేస్తుందండి లాస్ట్ ఇయర్ వేసినప్పుడు చాలా ఎక్కువ పురుగు పట్టేస్తుంది అనమాట అందుకని పాలకూర అంతా ప్రిఫర్ చేయట్లేదు చుక్కకూర అయితే బాగా వచ్చిందండి చక్కగా ఉంది సో మనం పైన లీవ్స్ కట్ చేసేసుకుంటే చాలు మళ్ళీ చిగురులు వచ్చి లీవ్స్ వచ్చేస్తాయి అన్నమాట సో ఈరోజు మనకి చుక్క కి పప్పు చేయడానికి కావాల్సినంత చుక్క కూరని తీసుకుని వెళ్ళిపోతాం సో హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ఇఫ్ యూ లైక్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్